What's that? నేను బయట వస్తుంటే రోడ్డు మీద చర్చి ముందు చూస్తే చాలా మంది వచ్చిండవచ్చు. ఎందుకంటే బండి అడ్డం దిడ్డం పెట్టారు, ఒక క్రమం లేదు, డిసిప్లిన్ లేకుండా పెట్టారు. ఆటో వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా చాలా ఇబ్బందితో వెళ్ళారు. అంటే చాలా మంది వచ్చిండొచ్చు అనుకుంటే ఇక్కడ రాబడిగి మామూలు గుర్తులో కూడినట్టుగా మంచిది. దేవుని దాసులు చక్కని వర్తమానం ఇచ్చారు, అది చక్కగా అరటి పొంగు కలిసి నోట్లో పెట్టినట్టుగా. అరే లుయా ఇచ్చింది దేవుని ఐ చేస్తాను. కాలం చాలా తీతమైంది కనుక తొమ్మిదిన్నర రేపు ఇవ్వాల్సిన ఆరాధన ఉంది. నలభై 47 అధ్యాయం నాకు చాలా ఇష్టం. అనేక స్థలాల్లో దేవుని వాక్యాన్ని అందించినప్పుడు నిజాన్ని ఒక నదీ ప్రవాహం అనేది ఉన్నట్టుగా ఉంటుంది. ఒకవేళ ఈస్కెళ్ళినందు 47 అధ్యాయం మొదలు పెడితే రాత్రి 4 గంటలు మనం ఇంటికి వెళ్ళాలి. అనేక విషయాలు దేవుని సేవకులు మనకి వాటి నేను ఏం చెప్పాలి, ఇంకా ఆయన వాక్యం ముగించేసరికి చాలా చక్కగా ఉన్నాను. అది శివంలో మళ్ళీ నా పేరు చెప్పి దేవుని సేవకులు వాక్యం చెప్తానని అప్పుడు మరి ఆ శివర్లో నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబెడుతున్న మాట అక్కడ నాకు చెప్పారు. ఈ మాట ముగించేసిన పరిగణిస్తా. సరే, నేను తీసుకొచ్చిన వర్తమానం వచ్చేసి నేను చెప్పాను కదా, హెచ్కే 47 అధ్యాయం చెప్పాలంటే 4 పర్లేదన్నారు. మరి రేపు ఆదివారం కదా, అందుకే 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు చెప్తే వాక్యం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతం వెళ్తాను. దానికి ముందు దానికి ముందు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం అందరూ కలిసి చదువుదాం. ఇది ప్రసంగం కాదండి, ఇందాక దేవుని సేవకు చెప్పిన మాటను బట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. నెహెమ్యా గ్రంథం దొరకలేదండి, 8వ అధ్యాయం 8వ వచనం అందరూ కలిసి ఇచ్చే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు పాడుబడాలు వేయించినట్లు దానికి అర్థం. ఇప్పుడు చెప్పండి, దేవుని వాటికి వెళ్ళి చదవాలి చెప్పండి. ఆయన అక్కడ అప్పుడు నేడు ఒక గ్రంథ రూపంలో మనకి వీయబడ్డ కనుక దేవుని వాక్యం అంటే చదవని చెప్పండి. ఇప్పుడు
చాలా మంది బైబుల్ స్టోరీస్ మా దగ్గరికి వచ్చేవారు. స్వస్థమైన వారు, స్వస్థం అంటారు ఆయన, అది రాయమంటే రాసినప్పుడు ఏమి స్పష్టంగా రాసేవారు, పలికినప్పుడు స్వస్థంగా. స్వస్థం కాదు ఆయన, స్పష్టంగా. కనుక దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి చెప్పండి. అది ఎక్కడ వస్తుంది మనకి? ఇంట్లో నీ వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద బైబిల్ను చదవాలి. అది ఎలా చదవాలా? నోటిలో గుడి కాకుండా, మనసులో కాకుండా, దేవుని వాక్యాన్ని గట్టిగా స్పష్టంగా నీకు వెళ్ళి చదివింది నీ వెళ్ళబడినట్టుగా చదవాలి. చెప్పండి, ఎలా చదవాలి చెప్పండి. స్వస్థముగా చదివి వినిపించి జన్లు గ్రహించినట్టు దానికి అర్థం చెప్తాయి. చెప్పండి, మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయం 10వ వచనం మొదటి దినవృత్తాంతములు 20 చెప్పండి. 28వ అధ్యాయం చదవండి. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరము కట్టించుటకై యెహోవా నిన్ను చాలు. మూడు విషయాలు ఇక్కడ సొలొమోను దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న మనుషు, కోరుకుంటా మనుషు గట్టి చెప్తాం హల్లెలూయా. ఇదిగో తమిళ ప్రభుదాస్ యారు వినాలి అందరూ కూడా. ప్రభుదాస్ అంటే బాగా నోట్లో ఉంటాడు కనుక ఎప్పుడు పేరు ముందున్నా లేకపోయినా చాలా సార్లు మాట్లాడుకుంటా కనుక ఆ పేరు పెట్టాం. నేను మూడు వాక్యాలు ఇస్తాను, ఈ మూడు వాక్యాల్లో నేను ఎప్పుడున్నావో నువ్వు గ్రహిస్తే నువ్వు శరీర విశ్వాసిగా శరీర దేవుని సేవకులుగా జీవించగా. మొట్టమొదట ఇక్కడ సులోమాను కొరకై దేవుని ద్వారా ఇచ్చిన మాట ఏమిటంటే, నీవు దేవుని పరిశుద్ధ స్థలముగా. నన్ను చూడండి అమ్మా, నన్ను చూడండి అండి, మీ దగ్గర నుంచి చూస్తాను. మరి చదవమ్మా, చదువు ఒక మందిరమును కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకుని ఉన్నాడు. నేను దగ్గర సులోమాను ద్వారా దేవుడు కోరుకున్నాడు. ఎందుకు చెప్పండి? దేవుని మంత్రాన్ని కట్టడానికి. ఈ మాట వినండి, దేవుని మంత్రాన్ని కట్టడానికి దేవుడు సర్వవారు కోరుకున్నాడు. నేను బాగా ధ్యానించినప్పుడు సర్వవారు మందులు కట్టడం మనకు దాని విషయంలో నా మాట ఇలా ఉన్నాయి. ఎలాగంటే శుద్ధ పరిశుభ్రమైన స్థలం, శుద్ధమున్న సామాగ్రితో, ఆకృతమున్న సహకారంతో దేవుని మందిరం కట్టడానికి దేవుడు సొలొమోను కోరుకున్నాడు. ఈ మూడు మాటలు చెప్పండి. మందిరం స్థానం శుద్ధమునే లేదా దానిలో శుద్ధపరిచారు, శుద్ధమున్న స్థానం. రెండవదిగా 28వ అధ్యాయం 29వ అధ్యాయం 22వ అధ్యాయంలో చూస్తే మంత్రాలు కావలసింది సమస్తాన్ని సమకూర్చారు. దాని 28వ అధ్యాయంలో 29వ అధ్యాయం చూస్తే ఇంచుమించును కొన్ని లారీలు బంగారం సంపాదించారు. సంపాదించి లేక శుద్ధమైన సామాగ్రి, శుద్ధపరచబడిన స్థలం, శుద్ధమైన సామాగ్రి. చెప్పండి మూడే మాట చెప్పాలా, చెప్పాలా మందిరాన్ని కట్టడానికి కట్టడం చెప్పండి.
సర్పము కట్టినప్పుడు ఆశ్రితమైన సహకారం శత్రుమని వస్తారు శత్రుమని సామాగ్రి ఏమని చెప్పండి ఆశ్రితగా ఊరంటే పని చేయడానికి ఇరెట్టిగా పనిచేసే చక్క రాత్రి పగలు ఇక్కడ మందులు కట్టడానికి చాలా సహకరించాడు అది ఎప్పుడొచ్చినా మందులు దగ్గర ఎప్పుడు వచ్చినా కనిపించాడు అనేది మంచి రాగుజాయి తీసుకున్నాం జమకట్టు తీసుకున్నాం బండి తీసుకొని కనిపించాం అలాగే మందిరం కట్టడానికి శత్రుత వారు సహాయకారులు అధికారులు అధిపతులు చాలా మంది ఉన్నారు కనుక శత్రుత స్థలంలో శుద్ధపరచబడిన సామాగ్రితో చెప్పండి ఆకృతమున్న సహకారంతో మందిరాలు కట్టడానికి దేవుడు చెప్పండి చెప్పండి సులోమాన్ని కోరుకున్నాడు రెండవది రెండో కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం కావున మేము ప్రభు యేసుమై భయపడి మనుషులను ప్రేమించున్నాం మేము దేవునికి ప్రత్యక్ష పరిచర్యపడినవా దేవునికి ఏమంటే దేవునికి దొరికిన వాళ్ళు చెప్పండి అందరు చెప్పండి దేవునికి ఎంత పెద్ద మాట తిరగదు కదా మేము దేవునికి ప్రత్యక్ష పరచబడ్డాము మత్తయి సువార్త 3వ అధ్యాయం వచనం చదవండి ఇక్కడ చూడండి యేసుప్రభు నడిచి వెళుతుంటే వీళ్ళు కనిపించారు లేక దొరికారు దేవునికి దొరికిన వాళ్ళు మొట్టమొదటి సొలొమోను ఏం చేశాడు దేవుడు చెప్పండి సొలొమోను దేవుడు కోరుకున్నాడు రెండవదిగా దేవునికి లేక ప్రభువుకు దొరికిన వాళ్ళు లేక ప్రత్యక్షపరచబడిన వాళ్ళు వీళ్ళకు దేవుడు దొరికిన వాళ్ళు ఉన్న వారి గురించి ఉన్నారని ప్రభు నా వెంబడి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను చెప్పండి మా చెప్పండి నా వెంబడి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను ఒక ఆయనేమో కోరుకున్నారు ఇంకొక ఆయనేమో ఒక ఆయన దొరికారు దొరికినది అన్నారా నా వెంబడిగా నేను మనుషులను పట్టు జాగ్రత్త చేస్తానని చెప్పాను వీళ్ళు వెళ్ళి వచ్చారు ప్రభుత్వం కూడిన సంవత్సరాలు ఉన్నారు వెళ్ళండి పుట్టదని చెప్పాడు ఎక్కడికి మీరు ఇప్పుడు గొర్రె ఎక్కడికి వెళ్ళాలి మీరు తోడేల మధ్యకి వెళ్ళండి తోడేల మధ్య గొర్రె వెళ్తే చీల్చేస్తాయి కానీ ప్రభు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి తోడేళ్ళు తోడేళ్ళు ఎక్కడ ఉంటాయి పట్టణంలో ఉంటాయా ఎక్కడ ఉంటాయి ఊరి అడవులో అరణ్యంలో పొలాల్లో అడవులు ఉంటాయి ఈ లోపల అడవికి అరణ్యానికి వాళ్ళు పంపిస్తుంటే ఆ గురుగారు వెళ్ళి సుభాత ప్రకటిస్తుంటే ఎన్నో దెబ్బలుతున్నారు అవమాన చెప్పండి ఏ రోజు అపోస్తలులు ఆదిమ సంఘం ఏ రోజు వారు దెబ్బలు తిరుగుతుందో
మనకి జరిగింది ప్రతిరోజు చిన్నచిన్న దెబ్బలో లేకపోతే శివంలో లేకపోతే కొరడా దెబ్బలో లేకపోతే రంపాలో రంపాలతో పోయిపోవడం లేకపోతే చర్చాలు దేవునికి దేవుడాల గురించి ప్రభు చెప్తారు రండి నా దగ్గర రండి నేను మిమ్మల్ని మనుషుల రూపంలో ధ్యానం చేస్తాను చెప్పి ఆయనను తీసుకెళ్ళి పరిపిలిచి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి చెప్పండి తోడ మంచికి వెళ్ళాలి ఆ తోడ మంచికి మీరు వెళ్ళు తెస్తారు గొర్రెలు తెస్తారు మీ ప్రేమ మీ సహనం మీ ఓర్పు శిలువైన క్రీస్తుని మేము ప్రకటిస్తే ఆ తోడ సంతం చెప్పండి మూడో ఇందాక చదివి పిలిపి ఎన్నజ్జా చెప్పండి ఎన్నజ్జా అయ్యో మూడు పద్నాలుగు చదవని మాట మూడు పద్నాలుగు చదవండి ఎంతసేపు ఆ బైబిల్ చదవడం ఏమా మూడు పద్నాలు జరిగలేదా పన్నెండు వచ్చాను అనుకుంటాను పన్నెండు నేను దేని నిమిత్తము క్రీస్తు చేత కట్టబడుతున్నాను దానికి పట్టుకోవాలని చూడండి వినండి ఇక్కడ ఇక్కడ వినండి పౌలు దేవుడు పట్టుకున్నాడంట ఒక ఆయనేమో దేవుడు కోరుకున్నాడు మరొక ఆయనేమో దేవుడు కోరికాడు మరొక ఆయన ఆయనేమో చెప్పండి ఇక్కడ మాట చెప్పండి నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎవరు కూడా పట్టబడిన వాళ్ళే పట్టబడిన వాళ్ళే మనందరం దొరికిన వాళ్ళు అనుకుంటున్నాం కోరబడ్డ వాళ్ళు ఎవరు లేకలేరు పట్టబడ్డలో కూడా ఎక్కలేరు ఎవరు చెప్పండి దొరికి ఒకవేళ నువ్వు పట్టబడలేదు నాకు తెలియదు నా అంచనా నా ప్రకారం అంచనా క్రీస్తు యేసు చేత దేవుని నిమిత్తం నేను పట్టబడుతున్నా దేవుని పట్టబడేలా పోతున్నాడు పౌలు అపొస్తలుల కార్యములు 15:9 తర్వాత చదవాలి అందుకు వెళ్ళము అగ్నిచను రాత్రి చెను ఇస్రాయేలు చెను నా నామము భరించుకు ఇతరులను ఏర్పాటు చేసుకున్న సాధనమే ఇదే అపొస్తలుల పౌలు దేని నిమిత్తం పట్టబడ్డాడంటే దాన్ని చూడండి దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడ్డాడంటే అందరూ సువార్త ప్రకటించడానికి రాజులు సువార్త ప్రకటించడానికి ఇశ్రాయేలు సువార్త ప్రకటించడానికి ఇది దీని కొరకై అపొస్తలుల పౌలు పట్టబడ్డారు చూడండి మనం చెప్తున్నాం కదా వినమ్మ పౌల జీవితంలో మనం ఆలోచన చేస్తే అపొస్తల కార్యములు 9 నుండి 28 వరకు మనం చదివితే మధ్య మధ్యలో 10 కనిపించకపోవచ్చు అలా ఎక్కడెక్కడే కనిపించకపోవచ్చు కానీ 9:28 కూడా అపొస్తలుల పౌలు కనబడుతుంటారు ఆయన ధనస్సులో పట్టబడ్డాడు అగ్రేశ్వరం ప్రారంభించబడ్డాడు అగ్రేశ్వరం ప్రారంభించి అక్కడే క్రీస్తు కొరకు సంపవడానికి భయపెడుతున్నాడు 9 ధనస్సుల పట్టణం వెళ్ళి విశ్వాసాన్ని నాశనం చేయాలనుకున్నాడు అక్కడ ప్రభు పట్టుకున్నాడు అందరికీ తెలుసు అమెరికా మాట్లాడి వెళ్ళు అక్కడ సౌరుడు ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి ప్రార్థన చేయి అతన్ని ఏర్పాటు చేసుకున్నాను దేనికి అన్నజనులు సువార్త ప్రకటించడానికి రాజులు సువార్త ప్రకటించడానికి చెప్పాల ఇశ్రాయేలు సువార్త ప్రకటించడానికి ఇదిగో ఈ మూడు కార్యాలు జరిగించడానికి క్రీస్తు యేసు చేత
పొందుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట అనుజులకు సువార్త ప్రకటించడానికి కడవాలైన అనుజులైన వీరు రక్షించబడడానికి అన్నట్టుగా పేతురుతో ప్రభు మాట్లాడారు. అపొస్తలులు గారు పది అధ్యాయంలో కానీ ప్రకటిస్తే అప్పుడు వారి పూర్తి పెంచుకుంటే అది సువార్త ప్రకటించే పరిశ్రమ ఆగించే అప్పుడు పదివులు సభలు పట్టుకున్నారు అన్నారు. ఆ రోజు నుండి పదివులు పట్టుకున్నారు. ఇవాళ కన్ఫర్మ్ చేసుకున్నారు ఎక్కడంటే కలిసి పత్రం తీర్థ రెండవ అధ్యాయంలో అపొస్తలులు పౌలు కలుసుకున్న తర్వాత అపొస్తలులు పౌలుకేమంటే నేను అనుజరు అపొస్తలుగాను పేతురులందరూ కూడా సున్నత పొందిన యూదులు అపొస్తలులు గురించి పిలవబడ్డారు అని చెప్పి మాట్లాడుకుంటారు. పిల్లలు గమనించండి ఇక్కడ అపొస్తలుల పౌలు మొట్టమొదట అనుజరులకు సువార్తను ప్రకటించడానికి వైపులు చూస్తే ఇక్కడ వైపు చూస్తే ఇక్కడ వైపులు చూస్తే ధమస్కు దగ్గర ఉంది ధమస్కులో ప్రారంభించి అక్కడ సమయండి ప్రతి పట్టణంలో నిర్ధరించబడ్డారు. ఎప్పుడు పట్టణంలో వేయబడ్డారు అధ్యక్ష గారి భర్తలు అయితే భర్త కోసం చూస్తే చెప్పాలి చెరసాలు వేశారు రాత్రి వారు కార్యాలు కలిగారు. ఇలా తిన్నారా ఎన్నో తపలు తింటున్నారు ఎందుకు కానీ తెలుసా అందులో శుభార్థము ప్రకటిస్తుంది ఎట్లా పండిగా అమ్మా నేను చదవన్నప్పుడు చదవండి పదిహేను వచ్చిందో అందరూ ఎప్పుడూ చిరుగుల సంగతి అని ఆ పౌరు ప్రకటిస్తే అందరికీ హలో రైతులు సంపూర్ణ సువార్త ప్రకటించారు. ఓ మాట చదవండి రమాపత్రులు చదవచ్చు పదహారు చెప్పారు బైబిల్ క్యూజ్ పెడితే ఎవరు ఉండిపోతారండి. అయితే సువార్త సంపూర్ణందరూ దాని విని నిమంత్రం బహుగా సత్కరించి ఎన్నో ఫలదర్శి సింహులను దర్శించను గమనించారండి ఏర్పాటు చేసుకున్నట్టు బిడ్డ పెట్టుకుంటున్నా చెప్పాలి సమస్తమైన అన్యజీవులు శుభార్త ప్రకటించడానికి పోతుందా. అదిగో సమస్తమైన శుభార్త ప్రకటించారు ఒకటి. రెండవదిగా ఇస్రాయేలు శుభార్త ప్రకటించారు. ఏ భక్తులు వచ్చిన
సమాజ ముద్రలు ఉంది యూ దేవుడు వారు వారి మంచిదేమి ఎస్సే క్రీస్తుని పొరత్తు లేఖన వ్యక్తులని శుభార్త సంపూర్ణ ప్రకటించారు ప్రజలు శివుడిగా వాళ్ళు శుభార్త ప్రకటించారు ఎక్కడ అపోస్తలు గారు యాభై అధ్యాయంలో ప్రారంభమైంది అక్కడ పేరుస్తూ ఆయన వస్తారు పేరుస్తున్న తర్వాత కూడా ఆయన వస్తారు వారి గర్భ మనుషులు తర్వాత అగ్రిపై రాజు వస్తున్నాడు ఇరవై ఆరు అధ్యాయంలో వినండి ఇక్కడ ఆ అధికారులు మాట్లాడుతున్నారు ఆ పేరుస్తూ మా ఆయన ఒక లాయర్ అంట లాయర్ ఆయన వచ్చి కొంతమంది యూదులు తీసుకొచ్చి పౌరుల మీద న్యాయాలు పంపుతుంటే పౌలు అంటాడు వాళ్ళు ఏమంటారంటే అయ్యా గవర్నర్ గారు ఆ కైస ఉప్పు తిన్నాము ఆయన గంజి తాగేము ఆయన కూడి ఇస్తున్నారు గుడ్డి ఇస్తున్నారు ఆయన మా దిక్కు ఈ పౌరులు పేద నుంచి వాడు ఇతను ముందుకోకపోవడం అని చెప్పి అంటుంటే అంత మాట్లాడిన తర్వాత పౌలు సమయం వచ్చింది అప్పుడు అంటాడు దేవ్ నన్ను చూడండి ఇలా ధైర్యంగా మాట్లాడతాడు ఇలా మాట్లాడుతూ వీరు మోపిన నేలలో ఏది కూడా పర్సలు ఆ పేర్చుకొని వస్తే ఆయన కూడా మంచి వాళ్ళ నుంచి మంచి రాజేశ్వరం నేర్చుకుని అదే మాట్లాడతాం ఆ పర్వ ఏదో ఏదో చెప్పండి అగ్రపురాజ్ ఆయన సింహాసనం మాట్లాడితే అది ఈ మాట్లాడుతుంటే అప్పుడు అంటాడు నేను కైశల్య కళ ఆ ఉన్నతమైన స్థానం మాట్లాడుతున్నాను మాట్లాడి ఏమంటారు తెలుసా ఎవరు తెలుసా చివరికి ఎవరు విశ్వస్తారంటే అంత చెప్పి నేను ధనస్సులో ఉన్న ఆ క్రైస్తవ సేవలను సంపాదపడుతున్నాను దేవుని సభ్యులు నిమిషించేవాడిని నేను దోహాలను భరించుకునే వాడిని బైబిల్ గ్రంథం మార్చిన తెలుసుకున్న భాషలు లేకపోతే ధర్మశాస్త్రం చాలా తెలుసుకున్నవాడిని గమాయం భావంలో నేను చదివిన వాడిని యోగా మధ్యలో నుండి చాలా నిశ్చితమైన వాడిని నేను పరిశోధన నేను చెప్పుకుంటూ రాజా తమను ఎదుటి ఎందుకు విమర్శించబడుతున్నానంటే నేను మూర్తిలో పురుత్వాన్ని నమ్ముతున్నాను ఆత్మను ఆత్మగా నమ్ముతున్నాను చెప్పుకుంటూ రాజా తమరు కూడా పురుగుతున్నారు కదా అది నేను అంటాను అప్పుడు మళ్ళీ బాబు ఎంత స్వరూపమని క్రైస్తవ జీవితంటే స్వరూపంగానో నా పంపక తప్ప రాజా కైసలు కైసలు చక్కలు ఈ వాళ్ళు కైసలియాలు నీవు ఆ పేరు అందరూ పాపవారు యూదు ఆంగ్లము రాజు సైతము మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా మంది భక్తుంటారు పౌరు మాట్లాడారు అక్కడికి వెళ్ళేమో కొన్ని మాట్లాడ అప్పచారు భక్తులతో వైరచ్చు ఏసే క్రీస్తుని ప్రేమిస్తుంటే కొట్టుగా వస్తే కర్తను కర్మిస్తుంది ఏదైనా అంటున్నాడు రాజుగారి దగ్గరేమో అంటారు ఇక్కడేమో గురుఫలం పెట్టుకుంటారు అర్థం తెలుసా నేను క్రీస్తు నిమిత్తమై అపోస్తలులను తయారు చేస్తామో క్రీస్తు నిమిత్తం యోచనలు పంపించడం వాళ్ళు కాదు క్రీస్తు సరిపాలన చెప్తున్నానంటారు సరిపాలన చెప్తున్నాను వాళ్ళు ఎంత చదువుకుంటూ రాజుగారు మాట్లాడి ఉందంటే ఎందుకంటే పౌరుల మీద నిందలు మారుతున్నారు క్రీస్తు వారిని సరిపోయి చెప్తుంటారు అదేమో సువార్త కానీ క్రీస్తు కానీ యేసు నామమున చెప్తున్నారు కానీ నిందలోకి ఒక దెబ్బకు దెబ్బ కూడా ఇస్తుందండి
నేను చెప్పి మీకు అర్థం కాలేదేమో. లోకరీతిగా అందుజలు సంపూర్ణ శుభా ప్రకటించాడు, యూదులు శుభా ప్రకటించాడు, రాజులను శుభా ప్రకటించి సరే మళ్ళా నెనకు వస్తున్నాను. నాకు చాలా ఈ వర్తమానం నాకు చాలా ఇష్టం, అలా ఉండడానికి చాలా ఇష్టం, దెబ్బలు చాలా ఇష్టం. మూడు సార్లు మాత్రం దెబ్బలు తగిలేయగలి ఎప్పుడు తగ్గలేదు, ఇంకా చాలా దెబ్బలు తింటే ఇష్టం. మన డాక్టర్ సోమన్ గారి దగ్గర మాట్లాడు నవ్వుకుంటున్నాను. పౌరుడు శరీరం క్రీస్తు ముద్ర మరి బదులు నాకు ఎలా తెలియవంటే ఆయన తప్పక నవ్వుకుంటూ ఆయన శరీరం ముద్రమైన శరీరం ముళ్ళున్నాయి కదా అని చెప్పాను. ముళ్ళు ఎనుగులని క్యాన్సర్ అనే ముళ్ళు, బీపీ అనే ముళ్ళు, షుగర్ అనే ముళ్ళు, కిడ్నీ ప్రాబ్లం అనే ముళ్ళు, హార్ట్ ప్రాబ్లం ముళ్ళు. నేను కాదు వస్తుంటే మా 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 నిక్కి మా రెండో కోడలు నేను చిన్న కోడలు ఇలా చేపట్టుకుంటే టక్ 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 కోరుకు మరి గుండుగాయి బాగా దాని నిర్మాణ ప్రారంభం పోయిన వారం గుండెలు మనకు ప్రారంభమైంది. బాకీ చెప్తున్నాం సేమ్ చచ్చిపోతుంది, ఏం పడలేదు ఏం పడలేదు. అలా ఏం నమ్మను ఏం కుదిరిపోయింది, రెండు సార్లు యాక్సిడెంట్ అయిపోయింది, కాలం కుదిరిపోయింది, ఇక్కడ ఇక్కడ కాంబినేషన్ ఏం కుదిరిపోయింది, తర్వాత ఈ నడుము ఎముకలు ఇలా ఉంది ఎముకలు ఎలాగైపోయింది, నడవలేము నిలబడలేము. ఇలాంటి పరిస్థితులు అండి ఇంకా లోపల రోగాలు ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నేను చెప్పను మాత్రంగా తుడి లక్ష్యం పరమ ఊరు ఉంది. అక్కడ ఓడనంటే ఆ ఊరిలో శుభార్థపై విడుదలందరూ పుట్టేదండి. తప్పు తినచ్చారు ఎవరితో తిన్నా దెబ్బతున్నారంటే నాకు భలే భవిష్యత్ వచ్చింది. నీ పేరే పేరు మహాలకు నాకు వెళ్ళిపోతుంది. నీ పేరు నాయన, నీ పేరు నాయన అని నీ పేరు రాదా నాకు పెద్ద చాలు చిన్న సార్ మనం చెప్పానా చాలా నువ్వు రాలేదు. నా పెద్ద శుభార్థకి పెద్ద నీకు ఎప్పుడైతే నా సాధ్యం ఉన్నది రాదు సాధ్యత నా సాక్ష్యాలు కూడా వచ్చింది. ఆ నలభై రెండు లక్షల కోసం ఏంటంటే ఈ రోజున ఆ లక్ష్యం మీద వెళ్ళి మనము రెండు కలిగించాలి. ఒకటి తప్పనగా తిని రావాలి, లేకపోతే సంపూర్తిగా శుభాన్ని ప్రకటించాలని చెప్పారు. అందరి చెత్త అందరి చెత్త పరచబడ్డారు తెల్లవారుజామని ఎవరు లేదని కూడా ఊరికి వెళ్ళిపోయి ఊరిశ్వరికి వెళ్ళిపోయి ప్రయాణించుకొని ఎందుకంటే ఒక వాళ్ళందరూ లేచిన తర్వాత మెల్లిగా తయారై ఆ ఊరి మధ్యలోకి శుభాన్ని ప్రకటిస్తే వాళ్ళకి వస్తే పేరు పంపించారు. అయితే ఆ ఊరి శుభాకారం ప్రకటించాలంటే ఎవరు లేవని కూడా ఊరికి వెళ్ళాలి. ఆ ఊరి శుభరికి వెళ్ళిపోయి చివరి నుంచి శుభార్త మధ్యలో రావచ్చు ప్రకటించడానికి ఆ మధ్యలో నుంచి మాట్లాడినప్పుడు ఎంక నాపండి అందరు మాట్లాడుకొని క్రైస్తులు వచ్చారు కోట్లాడు కోట్ల వరకు ఊరిలో సకల శుభాకరి దెబ్బలు తినకుండా వెళ్ళాను. రీతులు మర్చిపోదు ఒకటి ఏంటంటే ఆ ఊరిలో ఒక సంతుల వాక్యం చెప్తే ముగ్గురు వాకింగ్ చెప్పిన ప్రజలు కదలలేదండి. అసలు మీకు అర్థముందా దెబ్బ తినడానికి భయం లేదు, దెబ్బ తినడానికి పరిగెత్తు ఇక్కడే చిత్తుగా ఆ ఊరికి దిరాలపూర్ దిరాలపూర్ శుభార్థకి వెళ్ళారు.
సువార్త వెళ్తే అక్కడ అందరూ ఎగిలిచు తర్వాత పట్టపద ఇది ఆ చాలా ధనవంతులు ఉంటారు ఆ సైతాన్ గారు నేను ఎవరన్నా చెప్పలేను మొత్తానికి మేము సువార్త ప్రకటించుకుని 43 మంది వెళ్ళాం ఆ ఊరికి వెళ్ళాం ఊరు అడిగిపోతున్న తర్వాత సాయంత్రం భయంకర వర్షం వచ్చిన వర్షం ఏనన్నా మీరందరూ పాట పాడుతారు అప్పుడు నేను ఇలా నల్లదండాలని అద్దాలు వేసుకుని ఇలా నిలబడ్డాను అంటే వీళ్ళందరూ వెళ్తున్నారు శుభార్తికి వారు ఎదురుగా నిలబడినాను ఎవరిని పట్టాలి చెప్పండి ఇప్పుడు నేను కాదు మనగాడినా ఎందుకో దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు ఇలాగే నిలబడ్డాను ఇలా దేవుడు చేపెట్టుకుని నిలబడ్డాను అందరూ శుభార్త పాట పాడుకుని వెళ్తున్నారు ఆ ఎక్కడంతా పౌరుషిమచ్చులు అందరూ కూడా అక్కడ ఆగిపోయారు వారు ఆగేది 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయి ఆ ఊరంతా శుభార్త ప్రకటించాం దేవుని స్తోత్రం హల్లెలూయా మనుషులు పిలిచే వచ్చాం అక్కడ దగ్గరలోని వాళ్ళు ప్రారేసుకుని ప్రారేసుకుని వల్ల ఆ దిలాపూర్ వాళ్ళు పిలిచే వచ్చి ఇక్కడ ఎవరెస్తులు పురుకల్పించి ఆ ఎవరెస్తులు ఈ వస్తులు కలిసి మామి పండుగ పరిగెత్తించారు ఆ కేకలు మీద ఉంటాయి మనం చెప్పలేం కదా కేక వేసుకుని వస్తుంది అదే మళ్ళీ ఎలాగుండదు అనమాట ఆ క్యాబ్ ఎప్పుడు వేసుకుని వస్తుంటే ఎవరు రా క్రిస్తులు పోడరా భట్రా కొట్రా అని చెప్పు తర్రా అని చెప్పి ఎనిమిది క్యాకలతో పరిగెత్తి వస్తుంటే మీరు పాటలు పాడుకుని వెళ్ళండి అని చెప్పి ఎలా నిలబడ్డారు మీరు అలా నిలబడ్డారు కనుక అప్పుడు ఆత్మ నడిపించుకుంటే అలా నిలబడారు ఎలా నిలబడ్డారు నిలబడప్పుడు పరిగిపోయిన మంత్రి ఎవరిస్తులందరూ కూడా వచ్చి చక్కము నన్ను ఆగిపోయి నేను అతి ఒక్కరొక్కరు కూడా అలా చెదిరిపోయారు మళ్ళా మేము చెబుదంత శుభా ప్రకటించాం తిరిగి ఆకారంలో ఒక ఎద్దిగారు ఆ భక్తులు భక్తులు కానీ నాశనమైందని ఆ ఊ ఆ ఊళ్ళో ప్రకటిస్తుంటే అదే ఊళ్ళో ప్రకటిస్తుంటే మోడీస్ కారు పట్టుకుని కొడుతున్నారు ఏం చెప్పారు నా చేపట్టుకుని ఏది ఇచ్చాను 2 సంవత్సరాలు నొప్పాలి ఇలా నేను ఎందుకు చెప్తానంటే క్రీస్తు కొరకై నా చెప్పు నువ్వు భక్త పడితే అన్ని జన్లు శుభార్త ప్రకటించకుండా ఉండలే క్రీస్తుగారు భక్త పడితే చెప్పారు ఇస్రాయేలు శుభార్త చెప్పకుండా ఉండలే క్రీస్తుగారు భక్త పడితే రాజుడు శుభార్త చెప్పకుండా ఉంటాడు ఒకవేళ క్రీస్తు పడితే నువ్వు దొరికినావు దొరికినాయి చెప్పో చెప్పయ్యా విజయ్ అయ్యో ఏ నా భాష అర్థం కాలేదా బ్రాహ్మణ భాష మాట్లాడతాను మేము దేవునికి అంటే మేము దేవుడికి ఉంటాం ఆయన సముద్రం దేవుడితే దేవుడు మేము వరవేసుకుంటాను అలా వెళ్ళి నన్ను నిర్ధరించండి నేను మనుషులు పంపించాలని చేస్తాను వాళ్ళు ఎక్కడ పంపించారు చెప్పండి ఎక్కడికి తోడి సింహాన్ని మర్చిపోయాడు ఏ తోడే మర్చిపోయాడు శరీరాన్ని మీరే చెప్పండి అయ్యో శరీరం దేవుడు కోరుకున్నాడు దేనికి శత్రుడున్న సభలో చింతపరచబడిన సమాధితో ఆంతరంగా ఉన్న సహాకారంతో మందులు పెట్టడానికి దేవుడు కోరుకున్నాను నేను అనుకుంటాను మరి నీవు ఈ మూడింటిలో ఏదో కౌక్షింది ఉండాలి చెప్పండి నీకు అర్థమవుతుంది నిన్ను కోరుకున్నాడా నువ్వు దూరుకోవా నువ్వు పట్టుబడ్డావా ముగించేస్తాను నా టైం నీకు తీసుకోలేదుగా చెప్పండి మిమ్మల్ని నేను కోరుకున్నాడా మీ దగ్గర ఎవరు పని మీరు మాత్రం ముందుకుంటే మీరు దేవునికి దేవుడు మిమ్మల్ని కోరుకున్నారా చెప్పండి దేవుడు నువ్వు చెప్పొద్దు నీవు చెప్పను నీకు చెప్పను ఎవరు చెప్పాలి దేవుడిని నువ్వు కోరుకున్నారా నువ్వు కోరుకున్న వ్యక్తివా
లేకపోతే దేవుడు దొరికిన వాడా లేకపోతే లేదండి ఆదివారం వస్తాం ఆరాధన ఉంటాం మంచి మందిరం కట్టుకున్నాం పాటలు పెడతాయి ఆరాధన జరుగుతుంది వాక్యం అంటే వెళ్ళిపోతాం మరి ఆదివారం వస్తాం మీరు మాట తీసుకొని నా మీద కోపడకండి ఆదివారం వచ్చి ఆరాధన వాక్యం వెళ్ళిపోయి మరి ఆదివారం వస్తే నీవు చచ్చిన వ్యక్తితో సమానం మీరు బాధపడినా పర్లేదు నా బిడ్డలు కనుక జగత్ గారు ఏం కన్నా మీరు ఆయన పిల్లలు మీరు మీరు నా దేవుడి దగ్గర పోయి తాతయ్య కదా తాతయ్య సోదరుడు మాట్లాడరా తండ్రి గారు తాతయ్య ఎక్కువ సోదరుడు మాట్లాడతారు పాస్టర్ గారు అడిగారు ఆ పాపను ఏది పేరు ఓ అన్నది కదా మూడు రాని ఆచేసి దేవిని సేవకులు ఎంత ఖచ్చితంగా చెప్పినా మొన్న దేవిని సేవకుల మీటింగ్ లో సేవకుల మీటింగ్ లో సందర్భంలోకి మాట్లాడాడు ఒకవేళ తప్పైతే నన్ను క్షమించండి ఎద్దుకోండి ఏమా తెలుసా కేరళలో కేరళ రాష్ట్రంలో మదనెక్కిన ఏనుగు ఉంటుంది మదనెక్కిన ఏనుగు ఆ మదనెక్కిన ఏనుగు దగ్గర ఇంకెవరో పనిచేయదు ఇక ఏది పనిచేయదు ఏ గవర్నమెంట్ పనిచేయదు ఏ పెన్షన్ పనిచేయదు ఆ సూరు కట్టినప్పుడు ఆ మదనెక్కిపోదు కనుక అంత ఖచ్చితమైన మాట మాట్లాడవలసి వచ్చింది ఆ సేవకుల మధ్యలో అనవిచ్ఛన్నునిగా తిరుగుతున్నా సరే ఆయన పెట్టండి ఇప్పుడు మీరు ఆదివారం వచ్చి మరలా వెళ్ళిపోయి మళ్ళా ఆదివారం వచ్చిన విశ్వాసం ఉంటే చెప్పు చెప్పండి గట్టిగా ఏమో ఏమి ప్రేరణ లేదు నా నా వర్తమానము వాక్యానుసారంగా నా జీవితాన్ని వాక్యంలో అలవరుచుకొని కట్టుకొని బహుధైర్యంగా చెప్తారు కనుక అది ఎవరికైనా తీసుకుంటే వారి జీవితాలు కడుతుంది వారి జీవితాలు బాగు చేస్తుంది వారి భవిష్యత్తులో దీవించబడతారు భవిష్యత్తులో దేవుని కొరకాయి బహుగా వారు దేవుని కాదు తెలంగాణ భాష చెప్పాలంటే ఇప్పటికే మస్తు దీవులు పొందాడు మా చెప్పాలా నేను సేవకు వచ్చినప్పుడు మా ఇంట్లో సమృద్ధి ఉన్నప్పటికీ నాలుగు సంవత్సరాలు కొత్తను కూడా ఆయనే చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరిగాం అదే అక్కడ బ్రదర్ ఇప్పుడు వచ్చాడు బ్రదర్ పేరు ఏం పేరు చెప్పండి చిన్నారాయణ ఆయన చూశారు కాలు చెప్పులు లేకుండా అంటాం వీధిలో డబ్బులు కొట్టుకుందో పాట పాడు ఆయన చూశారు శోభాలు వస్తే పరుగులు ఇందులోకి వెళ్ళిపోయి ఆ సాపునారు హోయిపోయింది భద్రనగరు సన్నప్పుడు ఎక్కడ వద్ద కలిగి సుమార్తాన్ని పరిగెత్తారు చెప్పులు కాదు కలిసేస్తుంటే ఆ తారుడు కాలిపోతే పరిగి పరిగెత్తిపోయి ఎక్కడ పచ్చగడ్డి ఉంటా కలిసి నిలబడిన రోజున దేవా ఆశ్రమం మా చెప్తున్నాను మా పాస్తమ్మగా నా భార్యకు ఒక బీరో నాకు ఒక బీరువ నా బీరో నిండా బట్టలు బట్టగా సూట్లు బట్టగా కోట్లు కోట్లు అంటే వాళ్ళు డబ్బులు అనుకుంటారు అది కోట్లు అంటే సూట్లు అనమాట ఇంగ్లీష్ మాట ఓడిపోతాయి తెలుగు మాత్రం అపార్థం పదమూడు షూట్లు ఉన్నాయి పుట్ని ఇంకా నాలుగైదు షూట్లు ఉన్నాయి పుట్ని అవి పత్తుగా ఇంకో దాన్ని పెట్టు అవి పత్తుగా బయట కుర్చీలు అలా పెట్టేశాను పదిహేను మూడు గంట అమ్మగారు కొత్త కొత్త ఆయన భార్య ఎక్కడ అనమాట అనమాట కదా ఎక్కడ ఓ థ్యాంక్ యూ నీవు క్రీస్తు నీ స్థితిని దీవించబడ్డాను చెప్పట్లే చాలా ఆశీర్వదించబడ్డా చాలా దీవించబడ్డారు దాని గురించి చెప్పలేదు నేను పెద్ద చిన్న చాలా చెప్పకుండా చెప్పలేదు నువ్వు చెప్పమ్మా హరి నువ్వు చెప్పు నువ్వు ఆశీర్వదించాలేదా అలా చూస్తా నువ్వు నువ్వు ఆశీర్వదించబడ్డావమ్మా మీటింగే రాలేదా మరి మీరు చాలా మంది కూడా వచ్చారు ఎంతో మీ దాన్ని చెప్పలేదు దేవునికి చెప్పలేదు అయితే మీరు క్రీస్తు కొరకు ఒకవేళ భర్త
ప్రకటించాడు, ఇశ్రాయేలు విశ్వాసం ప్రకటించాడు, రాజులు విశ్వాసం ప్రకటించాడు, అపోస్తలులు దేవుని సేవకులు ఆ రచన చెప్పాలి ప్రకటించి ఆ తోడు గొర్రెలుగా మార్చి అపోస్తలుల కార్యంలో ఎవరు ఉన్న జనంలో 21వ రోజుల్లో పౌలు రోమాకు వెళ్ళి రోమా గ్రంథం యెరూషలేము కెళ్తాడు పరీక్షించినప్పుడు యెరూషలేము కెళ్తే అక్కడ అపోస్తలుల సంఘం అంటారు యూదుల్లో ఎన్ని వేల మందిలో చూస్తున్నారు అన్ని వేల మందిలో యూదా మత పరిస్థితున్న అధినాయకులు ఉన్నారు అధికారులు అధిపతులు ఉన్నారు కానీ వాక్యం ద్వారా విశ్వాసం కూడా అనేక మనం గీకరించారు సమూహాలు కూడా దేని చేత దేవుడు కోరుకున్నాడో దాన్ని కంప్లీట్ చేశారు పూర్తి చేశారు చేశారు ఎన్నదే మొదటి రాజు తీయొద్దని ఎన్నదే తీయలే తీయొద్దని ఎన్నదే ఎనిమిది అధ్యాయం కూడా అధ్యాయం ఎన్నద్యం అండి ఎనిమిదా ఏడా ఏమి చెప్ప ఏడు ఏమిటి చెప్తాడు దేవుని మంత్రాలు కలిపి దాన్ని పూర్తి చేసి దేవుని కనపడించే దేవస్థానం ప్రజల సరే ఇప్పుడు మీరు చెప్పాలి నేను ప్రశ్న కాదు కానీ మీరు చెప్పాలి దేవుడు నిన్ను కోరుతున్నాడా దేవుడు నిన్ను దేవుడికి నువ్వు కోరికేవా లేక క్రీస్తు ప్రభువు చేత చెప్పండి పట్టుబడ్డారా ఇప్పుడు చేయొచ్చు దేవుడు నన్ను దేవుడు కోరుకుంటున్నాడని అన్నవారు చేయద్దని చేసిన పడు సరే నేను ప్రభువుకు దొరికానండి అన్నవారు చేయద్దని సరే నేను ప్రభు చేత పట్టుబడ్డాన్ని చేయండి ఓకే లేచి నిలబడండి ప్రభు చేత పట్టుబడి వెరీ గుడ్ రైట్ నిలబడ్డవాడిని దేవుడు దీవించిన కాక మరి మీ సంగతి ఏంటి ఉన్నది అది ఉన్నది ఇది ఏదో మామూలు గారు చెప్పు చాలా సీరియస్ అన్న మరి కొంతమంది దేవుడు చెంత మరి చూడ వాక్యం మీకు అర్థం కాలరా చెప్పండి నా వాక్యం మీకు అర్థం కాలరా అది బాగా అర్థమవుతుంది నీకు మీరు అలా నిలబడండి నా వాక్యం నీకు అర్థం కాలదా నేను బైబిల్ నిర్వహించేదా ఏ పాండిత్యం వహించలేదు కదా అందాక్గా ప్రతిహేడు సంవత్సరాలు ఉన్నారు మీరు ఇంత లోతుకి వెళ్ళకండి చాలా ఇంత లోతుకి వెళ్తే ఎవరికి అర్థం కాదంటే అప్పటి నుంచి ఆ లోకంతా విడిచిపెట్టి చాలా తేలిగ్గా మాట్లాడతాను నేను అనుకుంటున్నాను మీకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడాను నేను భావించాను ఇక్కడ వదిలించలేదు నా విద్యను బుద్ధిని ఇక్కడ వదిలించలేదు దేవి వాక్యాన్ని చెప్పి చెప్పండి నేను చేయాలని చెప్పమని నీకు అర్థం కాలేదా మరి నీవు పిలవబడ్డావా పిలవబడ్డామయ్యా లేకపోతే ఏర్పరచబడమయ్యా లేకపోతే చెప్పాలి దొరికినమ్మాయా అయ్యి నా చెప్పు నాకు మతిపోతుంది మిమ్మల్ని చూసి ఇప్పుడు దేవునికి దేవుని చేత నువ్వు కోరబడే ఉండాలి లేకపోతే అహో సరే నీ ఉద్దేశం నాకు అర్థమైంది మొదటి పేరు పత్రిగా రెండవ అధ్యాయం తెలుగు వచ్చింది మొదటి పేరు పత్రిగా అంటే ఈ మూడింటిలో చెప్పిన దాని కాదు అనుకున్నావు కదా ఒకటే పేరు రెండు అధ్యాయం తొమ్మిది చదవమా చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన దేవుడు బైబిల్ చదువుతున్నాక నిన్ను ఓ బైబిల్ చదువుతున్నాక
ఆశ్చర్యకరమైన దేవునికి నిన్ను పిలిచిన సరిగ్గా చదవరా నాయన అయితే నేను చీకట్లేని చదివినదు పరాశ్చర్యకరమైన వెలుగులోని నిన్ను పిలిచిన వారి मर या मनंदर चीकर अंगीक रक्षा रक्षण रक्षण पड़ता रक्षण पड़ता है रक्षण अर्थम का इपड़ चपाल ओके जय मल्ली अयो विन इकनि देश इकड़ा को अच्छा को చెప్పండి
మరి కొంతమంది ఏమో సింహాలు వచ్చినప్పటికీ అశుభాలు పండించడానికి ఎక్కువ సంఖ్యలో గృహాలు పరిశుద్ధ భాష వ్యక్తించిన వ్యక్తికి శుభాన్ని ప్రకటించాలి. ఈ మంత్రాలకపోతే వారు తోటపోతే మరొకరు చెప్ప మరొకరు శుభహరచకపోతే నీవు ప్రచురించబోతుంది. పౌల గట్టిగా నియంత భూలోకం ఎవరు కూడా ఉండరు. ప్రకటిస్తున్న వారి ఒకవేళ ప్రకటించకపోతే తీర్మానం చేసుకోండి. దేనికి నువ్వు తినమాట, దేని బదులు ఏర్పరచబడ్డా, దేని బదులు తట్టబడ్డా, అది తరచుకుని నీవు మాత్రం ప్రార్థించే నీ జీవితంలో దాన్ని నెరవేర్చుకోవడానికి. కూర్చుని కూర్చుని ఒక వేళ మోకరించేది పర్లేదమ్మా, మీరు మోకాలు మీరు తల ఉంచాలి. మోకాలను మీరు మోకాలతో ఉండొచ్చు, లేకపోతే పర్లేదు, మోకాలు పర్లేదు. నీ తీర్మానం చాలా ప్రాముఖ్యమైంది, నీ తీర్మానం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు తెలిసి పన్నెండు వేల యాభై కావచ్చు, ప్రారంభించినట్టు ప్రారంభించవచ్చు, కన్నీరు కాల్చినట్టు కన్నీరు కావచ్చు, సాయి భయం కలిసి పోలిస్తే సాయి భయవచ్చు. ఎవరైనా తీయకండి పరిశుద్ధాత్మని ఎలా ప్రార్థించడానికి కేవలం తీర్మానం చేయాలి. నీవు దేని కోసమై పిలవడా, ఒకవేళ ఆయన కోరుకున్నారా, ఆయన కోరుకున్న మేరకు నుంచి ఒకవేళ నువ్వు ఆయన దొరికేవా వెళ్ళి కోరే మంచిగా సువార్త ప్రకటించి, ఒకవేళ నీవు ఆయనకి ఆయన గారు కట్టబడ్డాను ఎందుకు సింహాలు సామాన్యులు ఒకే జీవితం ఇచ్చారు, మరొక జీవితం లేదు శివాన్ని ప్రకటించడానికి ఒకే ఒక జీవితం ఇచ్చారు. ఎంత ప్రియమైంది అమ్మా, ఎవరిని ఏర్పాటు చేసుకొని చీకట్లు నాచర్గా నిలువలు పెడితే నువ్వు తప్పనిసరిగా ఆయన గుణాన్ని చేయాలి, ప్రచురించాలి, ఆయన ప్రేమను ప్రచురించాలి, ఆయన శిలువను క్రీస్తు ప్రకటించాలి, ప్రోత్సాహాలను క్రీస్తు ప్రకటించాలి, ఆయన మరణ ప్రోత్సాహాన్ని ప్రకటించాలి. తీర్మానం చేసుకో, ప్రార్థించేద్దాం. అక్కడే నిలబడిన వారి చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత దానిలో చిన్న ప్రార్థన చేస్తే పెద్ద కాకుండా వాక్యాన్ని అనుసరి చిన్న ప్రార్థన చేయండి. మీరు ఎలా తీర్మానం చేసుకున్నారో ప్రార్థన చేస్తారు, ఆ పరిశుద్ధాత్మ సహాయం చేసినట్టుగా చిన్న ప్రార్థన చేస్తారు. ఎవరు